దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో సన్ రైజర్ ఫ్రాంచైజ్ కి చెందిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు హవా కొనసాగుతుంది. ఈ లీగ్ గతేడాది ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి సీజన్లోనే టైటిల్ గెలిచిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండోసారి కప్పును సొంతం చేసుకుంది. తుది పోరులో 89 పరుగుల తేడాతో డర్బన్ సూపర్ జాయింట్స్ పై ఘన విజయం సాధించింది. ఫలితంగా లీగ్ లో వరుసగా 2 ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సన్ రైజర్స్ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్, అబేల్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. హెర్మన్ కెప్టెన్ మార్క్రమ్లో 66 బంతులు చొప్పున ఎదుర్కొని 42 రన్స్ స్కోర్ చేశారు. డర్బన్ బౌలర్లలో కెప్టెన్ కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టగా రీస్ టాప్లీ 1 వికెట్ తీశాడు. అనంతరం 205 పరుగులు చేజ్ చేసి లీగ్లో తొలిసారి టైటిల్ ముద్దాడాలని భావించిన డర్బన్ సూపర్ జైంట్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ డర్బన్ జట్టు కోలుకోలేదు, వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు 115 పరుగులకే కుప్పకూలింది. 89 పరుగుల తేడాతో ఓడి ట్రోఫీకి దూరమైంది. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలర్లలో మార్కో జాన్సన్ 5 వికెట్లతో డర్బన్ సూపర్ జాయింట్స్ పతనాన్ని శాసించాడు. బ్యాట్మెన్ వారెల్ తలా 2 వికెట్లు, సిమన్ హర్మర్ 1 వికెట్ తీశారు. లీగ్లో వరుసగా 2 టైటిల్ సాధించిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆశించిన మేర రాణించలేకపోతుంది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే సౌత్ ఆఫ్రికా లీగ్లో వరుసగా 2 టైటిల్ సాధించడంపై ఆ జట్టు ఓనర్ కావ్య మారెన్ హ్యాపీ అయ్యారు. స్టేడియంలో అరుస్తూ గోలగోల చేశారు. ట్రోఫీని సన్ రైజర్స్ కెప్టెన్ మార్క్రమ్ కావ్య మారెన్ చేతికి అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా కనిపించాయి. కాగా సన్ రైజర్స్ ఫ్రాంచైజ్కి ఇది 4వ టైటిల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 2009, 2016లో హైదరాబాద్ ఫ్రాంచైజ్కి కప్పు గెలిచింది. సౌత్ ఆఫ్రికా లీగ్లో 2023-24 సీజన్లలో గెలుపొందింది.